బక్చ్ న్యూస్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు గత 2 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. ఉద్దేశంతో చేశాం. మిగిలిన అన్ని విషయాలు కూడా రేపు మళ్ళీ 3 గంటలకు మేము మాట్లాడుకొని ఫైనల్ చేసేది ఉంది. ఎలవెన్సెస్ కానీ మిగిలిన విషయాలు కానీ ఉద్యోగులకి 10% అయ్యారు. అట్లే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 27.5%. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇంకా ప్రభుత్వం అనుమతి రావాల్సిన ఏం అవసరం లేదు. యాక్సెప్టెడ్ ఇచ్చిన హామీ ఏంటి? కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో విలియం స్కాట్ ను గూర్గావ్ లో అరెస్ట్ చేశారు. విలియం స్కాట్ పై కర్నూలులో పలు కేసులు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకు విలియం స్కాట్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఇండియా చైర్మన్ విలియం స్కాట్ పింక్ ని మరోసారి అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసుకు సంబంధించి కర్నూలు పోలీసులు ఆయనను గుర్గావ్లో అదుపులోకి తీసుకున్నారు. విలియం స్కాట్ పింక్నీపై కర్నూలు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి. ఆమ్వే సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని ఆమ్వే కేంద్ర కార్యాలయంలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను అరెస్టు కావటం ఇది 2వసారి. 2013లోనూ స్కాట్ పింక్నీతో పాటు ఆ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ను చట్ట నిబంధనల ఉల్లంఘన కింద 2011లో వాయనాడ్ క్రైమ్ బ్రాంచ్లో వీరిపై 3 కేసులు నమోదయ్యాయి. విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. మరోవైపు ఆమ్వే సంస్థ మాత్రం తాము చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకోవడం విశేషం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు తన రాజీనామా లేఖను పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామా చేశారు. అదేంటి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే కేసీఆర్ రాజీనామా చేసేశారా అని అనుకుంటున్నారా? కాదు, ఆయన రాజీనామా చేసింది తన ఎమ్మెల్యే పదవికి కాదు, మెదక్ ఎంపీ సీటుకి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే స్థానానికి, మెదక్ నుంచి ఎంపీ సీటుకి పోటీ చేసి రెండింటిలోనూ భారీ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అయితే పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అంతా ఆయనను తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడంతో కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా జూన్2న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో ఆయన తన మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ ఎంపీల ద్వారా లోక్సభ సెక్రటరీ జనరల్ టీకే విశ్వనాథ్కు పంపించారు. కొత్త ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ ఫార్మాట్లోని రాజీనామా సమర్పించారు. అయితే కేసీఆర్ రాజీనామాపై కొత్త స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. పోలీస్ వ్యవస్థపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఎంపిక పూర్తి చేసింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ డీజీపీలు నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్2 నుండి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జేవీ రామును నియమించనున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా అనురాగ్ శర్మను నియమించనున్నారు. మరోసారి
ముగిసిన మోడీ ప్రమాణ స్వీకారం, హాజరైన అతిరథ మహారథులు. విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలం, సమ్మె విరమణ. అంబే అధినేత అరెస్ట్, కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు. ఎంపీ పదవికి టీఆర్ఎస్ అధినేత రాజీనామా, జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. సూపర్ హిట్ అయిన 3 తరాల చిత్రం, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మనం. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.